హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ స్పెరజీ ఈ విడిలో ఇంటర్మీడియట్ ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆఫ్ ఎర్లీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది అంటే దానికి సంబంధించి టైం టేబుల్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కొంత రివైజ్ చేయడం అంటే టైం టేబుల్ అనేది మార్పులు అయితే మాత్రం జరిగినాయి ఆ మార్పులు ఏంటంటే మనం ఒకసారి ఇప్పుడు వీళ్ళు చూద్దాం సో ఈ మార్పులు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఏదైతే మనకి ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉందో అంటే కాలేజ్ కూడా లేట్గా స్టార్ట్ అవడం వల్ల ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏదైతుందో ఈ ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది కొంత డిలే అయింది కాబట్టి ఆ సిలబస్ కవర్ చేయడం కోసం చెప్తే నేను కొద్దిగా ఎక్స్టెండ్ చేయడం జరిగింది డేట్ అనేది అయితే డేట్ ఎప్పటి నుంచి ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఒకసారి చూస్తే ఇక్కడ చూడొచ్చు యాక్చువల్గా థర్టీ నుంచి జరగాల్సినటువంటి అంటే థర్టీ నుంచి జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయి ఆఫర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ట్వంటీ సెవెన్ నుంచి అయితే మాత్రం స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు ట్వంటీ సెవెన్ మనకి ఏంటంటే పార్ట్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది ఏది మనకి ఫస్ట్ ఇయర్ సంబంధించినట్టు టెన్ టు వన్ వరకును అలాగే సెకండ్ ఇయర్ సంబంధించి టూ టు ఫైవ్ వరకు కూడా మనకి సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ట్వంటీ ఎయిట్కి వచ్చేసరికి ఇంగ్లీష్ పేపర్ వన్ అలాగే మన సెకండ్ ఇయర్ ఆఫ్టర్నూన్ మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఇంగ్లీష్ పేపర్ టూ అనేది జరుగుతుంది వెడ్నెస్డే వచ్చేసరికి మనకి బుధవారం ట్వంటీ నైన్త్ డేట్ వచ్చేసరికి మనకి ట్వెల్త్లో మనకి మ్యాథ్స్ వన్ ఏ బోటనీ ఆర్ సివిక్స్ ఏవైతే సిఈసి ఉన్నారో వాళ్ళకైతే సివిక్స్ అనేది ఆ రోజు అవుతుంది అదే మన బైపీ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళకి బోటని అనేది పేపర్ వన్ ఫస్ట్ ఇయర్ మార్నింగ్ అవుతుంది ట్వంటీ నైన్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఈ సెకండ్ ఇయర్ అనేది జరగడం ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ చూడొచ్చు థర్టీ థర్స్డే డే వచ్చేసరికి మనకి ఏతుంది మ్యాథ్స్ వన్ బి అదే మనకి జువాలజీ పేపర్ వన్ హిస్టరీ హిస్టరీ పేపర్ వన్ అలాగే మనకి అదే రోజు థర్టీ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఏమవుతుందంటే జువాలజీ పేపర్ వన్ సీనియర్ ఇంటర్కి అనేది ఇక్కడ ఉంటుంది సో అలాగే నెక్స్ట్ చూడొచ్చు థర్టీ వన్కి వచ్చేసరికి థర్టీ వన్ ఏదైతే ఉందో థర్టీ వన్ ఫ్రైడే వచ్చేసరికి ఫిజిక్స్ పేపర్ వన్ అలాగే మనకి ఎకనామిక్స్ అనేది జరుగుతుంది ఫస్ట్ ఇయర్స్కి అది ఇక్కడ మనకి సెకండ్ ఇయర్స్ జరుగుతుంది అలాగే మండీ థర్డ్ వచ్చేసరికి అంటే మన థర్టీ ఫస్ట్ తర్వాత మనకి వన్ అలాగే టూ రెండు రోజులు మనకి ఉంటుంది తర్వాత థర్డ్ నుంచి వచ్చేసరికి మనకి ఏదవుతుందంటే కెమిస్ట్రీ పేపర్ వన్ అలాగే మనకి కామర్సు సోషియాలజీ సో మనకి ఫైనాన్స్ ఆర్స్ ఇవి కామర్స్ సంబంధించిన సెకండ్ ఇయర్స్ది అలాగే సోషియాలజీ సో కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మండే థర్డ్ అయితే మాత్రం ఇక్కడ మనకి ఏదైతే ఎంపీసీ బైపీస్ స్ట్రీమ్ ఉన్నారో వీళ్ళకి అయితే మాత్రం కంప్లీట్ అవడం జరుగుతుంది సో ఫర్దర్గా ఫోర్త్ టు ఫిఫ్త్ అది రిమైనింగ్ వాళ్ళకి ఉంటుంది సో ఇది ఉన్న మెయిన్ ఉన్నటువంటి రివైజ్ చేసినటువంటి ఏదైతే క్యాలెండర్ అది ఇది మనకి అంటే ఏదైతే వొకేషనల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన టైం టేబుల్ కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో ఏదేమైనప్పుడు కూడా థర్టీ నుంచి జరగాల్సినటువంటి ఆఫ్ ఎర్లీ ఎగ్జామ్ అయిందో దాని యొక్క టైం టేబుల్ మార్చి ఎందుకంటే ఫస్ట్ ఇయర్కి సిలబస్ ఆఫ్ ఎర్లీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు బేస్ చేసుకొని ఈ టైం టేబుల్ అయితే మాత్రం మళ్ళీ మార్చడం జరిగింది సో ట్వంటీ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ట్వంటీ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి దేంతో ఎండ్ అవుతున్నాయి అంటే ట్వంటీ సెవెన్ నుంచి స్టార్ట్ అయినటువంటివి మన కెమిస్ట్రీ పేపరు అయ్యేసరికి మనకి ఏమవుతుందంటే థర్డ్ సో మనకి థర్డ్ తోటిది ఎండ్ అవ్వడం జరుగుతుంది సో ఇది రివైజ్ చేసినటువంటి టై టైం టేబుల్ ఈవిడే మీకు ఎంతకంత హెల్ప్ అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్